నిరీక్షణ సమయం, ఇది సమాధాన సమయం. ఎక్కడ చూసినా కన్నీళ్ళు, కలతలు, యుద్ధ వార్తలు, లేకపోతే బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనని, వరదలనని చెప్పి అనేక ప్రాంతాల్లో మనుషులు మరి కష్టాలు పడుతున్నారు, అనేక రకములైనటువంటి ప్రాబ్లమ్స్లో మనుషులు ఉన్నారు అనేటువంటి వార్తలు మనం ప్రతిదినం వింటూనే ఉన్నాం. అఘాయిత్యాలు, మానభంగాలు, అలానే పరిస్థితులు మరి ఎప్పటికప్పుడు భౌతికంగా, భౌగోళ పరంగా చూసినట్లయితే అంతరిక్షంలో అనేకమైనటువంటి మార్పులను మనం చూస్తూ ఉన్నాం. సో ఈనాడు మనం చూసినట్లయితే ప్రపంచమంతా కూడాను అశాంతితోనూ, గలిబిలితోనూ, అనైక్యతతోనూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే వాతావరణాన్ని గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు గృహాలలో, కుటుంబాలలో, వ్యక్తుల మధ్య కూడాను పొసగక అనేక రకములైనటువంటి యుద్ధ వాతావరణాలని మనం చూస్తూ ఉన్నాం. సో సమాధానం లేనటువంటి స్థితి, అశాంతి అనేటువంటిది ఈనాడు మనం చూసినట్లయితే అన్ని స్థలాల్లో ప్రస్ఫుటంగా మనం చూడవచ్చు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, భక్తిహీనులు కదులుచున్నటువంటి సముద్రము లాంటి వాళ్ళు అని. అవును, ఈ లోకమంతా కూడాను పాపము చేత నింపబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మనుషులు శాంతిగా, సమాధానంగా ఎలా ఉండగలరు? దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చి సిలువ మీద తన ప్రాణమిచ్చి ప్రతి మానవుని యొక్క పాపాన్ని కడిగివేసి పరిశుద్ధులుగా చేసి వారిని నీతిమంతులుగా, దైవభక్తి పారాయణులుగా చేయాలనేటువంటిదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనది. కానీ ఈనాడు మనుషులు ఇలాంటి పరిస్థితుల మధ్య వారి జీవితాలను కొనసాగించడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తాను ఈ లోకానికి వచ్చే ముందుగా కొన్ని గుర్తులను చెప్పాడు. ఆ గుర్తులను గురించినటువంటి వివరాలను కూడాను తన శిష్యులతో చక్కగా బోధించాడు. దానిని సువార్తికుడైనటువంటి మత్తయ్య గ్రంథస్థం చేశాడు. ఆ విషయాలను చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయము కట్టడలను ఆయనకు చూపింపవచ్చారు. అందుకు ఆయన, ఇవన్నీ చూచుతున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునని, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమి అని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని యేసు ప్రభువారు మరి తన శిష్యులతో చెప్పాడు. యేసు ప్రభు దేవాలయమును చూసి మరి ఆయన ఆశ్చర్యపడలేదు, కానీ ఆయనతో ఉన్నటువంటి శిష్యులు యెరూషలేములో ఉన్నటువంటి ఆనాటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 7 వింతల్లో ఒక వింతగా ఉన్నటువంటి యెరూషలేము దేవాలయమును చూసి ఆయన 12 మంది శిష్యులు అబ్బురు పడిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. ఈ దేవాలయం ఎంతో గంభీరంగా మరి నిర్మించబడింది, దీనికి చారిత్రాత్మకమైనటువంటి ఒక వివరణ ఉన్నది, దీనికి గొప్పతనం ఉన్నది. కాబట్టి ఈ యొక్క యెరూషలేము చాలా అందమైనటువంటిది. ఈ యెరూషలేములో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. ప్రపంచానికి శాంతి సమాధానాన్ని ఈ యెరూషలేములో నుంచే ప్రపంచానికి వెళుతుంది. దేవుడు ఆనాడు సొలొమోనుకు, అలానే దావీదుకు వాగ్దానం చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రాంతం గొప్పది అని చెబుతూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు కదా, మీరు పై కట్టడాలను చూసి మోసపోవద్దు. ఈ లోకంలో ఆరాధన కేంద్రాలు, లేకపోతే మనుషులకు కనబడేటువంటి గంభీరమైనటువంటి కట్టడాల వలన ఏ వ్యక్తి యొక్క జీవితం సంతోషంగా, సమాధానంగా, శాంతియుతంగా ఉండదు. పైగా నేను రాబోయేటువంటి దినముల్లో జరిగేటువంటి సంభవాలు చెబుతాను, వినండి. అదేంటంటే, ఈ లోకమంతా కూడాను ప్రభువా నీ రాకడకు గుర్తులు ఏంటి అని వారు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు ఇలా చెప్పాడు. అదేంటంటే, అక్కడక్కడ కలవరములు, యుద్ధములు, భూకంపాలు జరుగుతాయి, మనుషులలో స్వనీతి పెరిగిపోతుంది, మనుషులలో మరి సెక్యూరిటీ తగ్గిపోతుంది, అంటే వారిని గురించినటువంటి ఒక భద్రత అనేటువంటి తగ్గిపోతుంది, మానవ జీవిత విధానాల్లో చాలా తేడాలు వస్తాయి, అక్రమం విస్తరించిపోతుంది, అసహనం పెరిగిపోతుంది, మనుషులు కోపోద్రేకులైపోతారు, మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తారు, వారి నీతి నియమాలను దాటి వారి ఇష్టానుసారముగా జంతు ప్రవృత్తిని కలిగి ఉంటారు. మానవులందరూ కూడాను దేవుణ్ణి ప్రేమించండి, ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి అనేటువంటి దైవాజ్ఞను పూర్తిగా వారు తిరస్కరించి ఈ లోకంలో తమ ఇష్టానుసారంగా జీవిస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య శాంతి సమాధానం మీకు ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు అంటున్నాడు కదా, నేను వచ్చే సమయంలో మనుషుల యొక్క తీరు తెనులు, వారి ప్రవర్తన విధానం ఇలానే ఉంటుంది అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల,
ఈనాడు అనేక మంది అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఇలానే విచ్చలవిడిగా వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి దగ్గర గన్ లైసెన్స్లు ఉంటున్నాయి, కాబట్టి వారి దగ్గర ఉన్న గన్తో సడన్గా వారి కోపం వచ్చినప్పుడు ఎదురున్నటువంటి వారు ఎంతమందినైనా సరే నిర్లక్ష్యంగా కాల్చివేస్తున్నారు. అలానే బాంబ్ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి, అలానే ఫ్లైట్లు హైజాకింగ్ చేస్తూ ఉన్నారు, అలానే నక్సలైట్స్లని సంఘ విద్రోహ శక్తులనని చెప్పి ఐఎస్ఎస్ ఉగ్రవాదులనని చెప్పి మత సంబంధమైన కలహాలతో ద్వేషాలతో ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడాను విద్వేషాలు పెరిగిపోతున్నాయి, సివిల్స్ వార్స్ పెరిగిపోతున్నాయి, జనముల మీదకి జనములు లెగుస్తూ ఉన్నారు, రాజ్యము మీదకి రాజ్యాలు లెగుస్తూ ఉన్నాయి, మనుషులలో ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. మరి చూసినట్లయితే ఈనాడు గ్రామాల్లో పట్టణాల్లో పల్లెటూరుల్లో తేడా లేకుండా అందరూ కూడాను ఇంటర్నెట్ అనేటువంటిది వచ్చినది కనుక ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోయినది. ప్రతి ఒక్కరి చేతిలో ఈ ప్రపంచం ఉన్నది. మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని అప్పుడే మనిషి చూడగలుగుతున్నాడు. ఈరోజు లైవ్ ప్రోగ్రామ్స్ అనేది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూలలో ఏ కార్యక్రమం జరిగినా సరే అది ఏ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఇంటర్నెట్ సహాయంతో ఆ యొక్క వినోద కార్యాలను వీక్షించగలుగుతూ ఉన్నాడు. చూడండి, పాపం అనేటువంటిది చాలా ప్రాచుర్యంలోనికి వచ్చేసింది. యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడి ప్రతి మానవుడి యొక్క పాపము నుంచి విడిపించడానికి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు, తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో ప్రతి వ్యక్తి ఇలా ఉంటాడు. అయితే మీరు ఎలా ఉండాలి? యేసు ప్రభు ఇలా చెప్పాడు, నేను భూమి మీదకు వచ్చినప్పుడు ఎవరిలోనైనా విశ్వాసము కనుగొందునా? కాబట్టి యేసు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రోగ్రాం ద్వారా నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రార్థనా జీవితంలో లేకపోతే దేవుని యొక్క వాక్య సందేశంలో నీ తోటివారితో యేసు ప్రభుని గురించినటువంటి విషయాలు చెప్పే విషయంలో నీవు మరి ఏ స్థితిలో ఉన్నావు? ఆత్మలను సంపాదించే వ్యక్తిగా ఉన్నావా? ఆత్మల భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఈనాడు క్రీస్తుని ఎరిగినటువంటి వారే, క్రీస్తు కోసం వెలుగుగా ప్రకాశించవలసినటువంటి వారే. అలా ప్రకాశించకపోయినట్లయితే ఈ చీకటి లోకానికి వెలుగు ఎవరు? యేసు ప్రభువే ఉన్నాడు. నేను వెలుగై ఉన్నాను, కానీ నా యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు కూడా వెలుగై ఉన్నారు అని అన్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబాలుగా ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవించాలి, క్రీస్తుని ఎరిగినటువంటి వారు అనే విషయాన్ని మనకు బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభు వారు మరికొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. 8వ వచనము, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతున్నాయి. ఈ వార్తలు మనం ప్రతి దినం కూడాను లేదా ఆయా సమయాలలో కరువులను గురించి మనం డైలీ వింటూనే ఉన్నాము. అయితే ఈ యొక్క భూకంపాలు మనం అనేక స్థలముల్లో రెక్టర్ స్కేల్లో 9 లేదా 10, 12 ఇలా రికార్డ్ అయినాయని చెప్పేటువంటి ఆ సమయంలో ఈ భూకంపాల్లో అనేక మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, అనేక మంది నిరాశ్రయులు అయిపోతున్నారు, అనేక మంది అంగవైకల్యం కలిగినటువంటి వారిగా ఉంటున్నారు, శరీరంలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి భాగాలు విరిగిపోయినటువంటి వారు, అనేక మంది నిర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, అనేక మంది జీవితాలు ఈ రోజున అస్తవ్యస్తంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరా, ఇవన్నీ కూడాను వేదనలకు ప్రారంభం అంటూ యేసు ప్రభువారు ఆనాడు తన శిష్యులకు తెలియచేశాడు. ఈనాడు ఈ సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి మరి నీ జీవితం యేసుక్రీస్తుకి మరి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా? ప్రతిదినము ఆయన సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించి ఆయన మార్గంలో నడిచేటువంటి వ్యక్తిగా, ఆయనతో నడిచేటువంటి వ్యక్తిగా ఉన్నావా? పౌలు భక్తుడు ఇలా అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఈనాడు లోకమును, లోకంలో ఉన్న పోకడల వైపు చూస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులను సంపదలను చూసి ఆశ్చర్యపడిపోతున్నారే కానీ దేవుని యొక్క పరలోక రాజ్యము ఎంత గొప్పదో, దేవుడు మనకిచ్చిన ఈ జీవితం ఎంత గొప్పదో, యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు అనే విషయాలను ధ్యానించే వాళ్ళు తగ్గిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుడు ఆయన ప్రేమతోటి ఇదిగో నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ఇంకా నువ్వు ఈ లోకం యొక్క పరిస్థితిని నువ్వు తెలుసుకునేటువంటి వ్యక్తిగా, నీ సంతోషము ఈ లోక సంతోషంలో మునిగి తేలుతున్నావేమో కానీ దేవుని యొక్క వాక్యం బైబిల్ సెలవిస్తూ ఉన్నది కదా, అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తున్నాయి. ఇవి వస్తున్నప్పుడు, ఈ యుద్ధ వార్తలు మీరు వింటున్నప్పుడు గమనించండి, నేను త్వరగా రాబోతున్నాను అని. నోవహ దినాల్లో మనుషుల యొక్క జీవిత విధానాలు ఎలా ఉన్నాయో బైబిల్ చెప్తా ఉంది. వారు తమ ఇష్టానుసారంగా జీవించారట. చూడండి, నోవహతో దేవుడు ఇలా చెప్పాడు, నువ్వు అన్ని జంతువులను పక్షులను అన్నిటినీ కూడాను వాడలోనికి తీసుకొని వెళ్ళమని చెప్పాడు. అవి చాలా చక్కగా విన్నాయి. ఏనుగులు పిలిచినప్పుడు ఏనుగులు చక్కగా లోనకు వెళ్ళినాయి, అలానే సింహాలను పిలిచినప్పుడు సింహాలు లోనకు వెళ్ళినాయి, కానీ మనుషులు ఒక్కళ్ళు కూడా రాలేదు వాళ్ళ కుటుంబం తప్ప. అంటే
ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకున్న అయితే నా ప్రజలకు మాత్రం తెలివి లేదా అన్నాడు. దేవుడు తన రూపంలో సృష్టించుకున్నటువంటి మానవుడు మాత్రం దేవుని మాట ఆనాటికి ఈనాటికి వినలేకపోతున్నాడు. అందుకనే జీవితం అంతా ఒక కన్నీళ్లతో కష్టాలతో బాధలతో జీవిస్తూ ఉన్నాడు. ఆనాడు ఆదాం చేసినటువంటి అతిక్రమానికి యేసుక్రీస్తు బలయ్యాడు ఆ సిలువ మీద. ఇప్పటికీ నీవు కూడాను అలానే నీ సొంత మార్గంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దానికి తగిన ప్రతిఫలాన్ని నీవు పొందాలి. పాపం వచ్చే జీతం మరణం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆయన యందు విశ్వాసం ఉంచి నీ పాపల విషయమై పశ్చాత్తాపడినప్పుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ పాప జీవితాన్ని క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కడిగి శుద్ధునిగా చేస్తాడు. లోనకు వెళ్ళినటువంటి జంతువులు సేఫ్గా ఉన్నాయి, కానీ మనుషులు సేఫ్గా లేరు. మనుషులందరూ కూడాను నశించిపోయారు, చనిపోయారు. వారందరూ కూడాను కళేబరాలుగా ఆ యొక్క నీళ్ల మీద చచ్చిన శవాల్లాగా వేలాడటానికైనా చచ్చిపోవటానికి ఇష్టపడ్డారు. వారి ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళి వారి శరీరాలు కుళ్ళు కూషించిపోయినాయి. దానికైనా వాళ్ళు ఇష్టపడ్డారు. కానీ 120 ఇయర్స్, 120 సంవత్సరములు సువార్త ప్రకటించినటువంటి నోవహు యొక్క మాట ఒక్కరు విని ఆ ఓడలోనికి వచ్చినటువంటి పరిస్థితి చూడలేదు. జంతువులు వచ్చాయి కానీ మనుషులు రాలేదు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈనాడు అనేక సార్లు ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ఇంకా దేవుని యొక్క వాక్యము అనేక స్థలాల్లో దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అయితే మనుషుల యొక్క స్పందన మరి ఆశించిన రీతిలో లేకపోయినా సరే దేవుడు అప్పగించిన పనిని కొనసాగించే ఆ యొక్క పనిలో ముందుకు సాగుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈనాడు అనేక మంది జీవితాలు ఇలానే ఉంటున్నాయి. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వారి కొరకు సిద్ధపరిచినటువంటి జీతమును నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని అని చెప్పి ప్రభు వారు చెప్తూ ఉన్నారు. 1 తిమోతి 4:1 ఇలా సెలవిస్తూ ఉన్నది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపురుచు ఆత్మలయందు దయ్యముల బోధలయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుదురనని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. కడవరి దినములలో అనగా చివరి దినాల్లో ప్రభు రాకడ దినాల్లో యేసు ప్రభు వారు చెప్పినట్లుగా అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారు మిమ్మల్ని మోసం చేస్తారు. కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొనండి, నా వాక్యమును నా సత్యములో మీరు నడవండి అనని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు. సో అంత్య దినములలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది. అదేంటంటే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపురుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు వారు విశ్వాసం ఉంచుతారు. దయ్యాలు కూడా బోధిస్తాయా అంటే తప్పనిసరిగా బోధిస్తాయా అని బైబిల్ చెప్తా ఉంది. దయ్యములు కూడాను ఇలాంటి పనిని చేస్తాయా అంటే అది సువార్త కానటువంటి దుర్వార్తలను ప్రకటించేవారు. మనుషులకు ఈజీగా ఉండేటువంటిది అంటే విశాల మార్గాన్ని గురించి తెలియచేసేటువంటిది, లేదా మనిషికి సూర్యుని క్రింద ఉన్నటువంటి వాటిని గురించి గొప్పగా చెప్పి సూర్యుని పైన ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని గురించి చెప్పనటువంటి బోధలన్నీ కూడాను అవన్నీ కూడాను దయ్యాల బోధలేనని మనం నమ్మవచ్చు. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైనప్పుడు, ఈ లోకంలో ఉన్నవి అశాశ్వతమైనప్పుడు వాటిని గురించి ఎక్కువగా చెబుతూ శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తుని గురించి, ఆ ఇరుకు మార్గాన్ని గురించి, యేసు ప్రభు సిలువ మీద చనిపోయింది దేనికో దాని విషయమై చెప్పనప్పుడు అది దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సువార్త కాదు కదా, అది అసంపూర్ణమైనటువంటిదిగానే ఉంటుంది. పౌలు భక్తుడు ఇలా చెబుతూ ఉన్నాడు, అంత్య దినాలలో మరి మనుషులు ఎలా ఉంటారంటే వారు విశ్వాస భ్రష్టులు అవుతారు. వారికి ఉన్నటువంటి విశ్వాసం కూడాను పోగొట్టుకుంటారు. వారు అవిశ్వాసులుగా మారిపోతారు. వారు లోక సంబంధంగా మారిపోతారు. వారికి ఆత్మ సంబంధమైనటువంటి దైవభక్తి కంటే వారికి కావాల్సింది ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకే వారు జీవిస్తూ ఉంటారు. సో ఫాల్స్ రిపెంటెన్స్, అనేక మంది అబద్ధపు పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటారు అని కూడా బైబిల్ సెలవిస్తూ ఉన్నది. వారు ఏది నమ్ముతున్నారో దానిని ఈ లోకంలో వారు జీవించేటట్లుగా ఉండకపోవటం అనేటువంటిది అది వారి యొక్క వేషధారణకు అద్దం పట్టినటువంటి పరిస్థితి. వారు యేసును నమ్మినప్పుడు, యేసు కొరకు జీవించవలసిన వారిగా ఉన్నప్పుడు, యేసు యొక్క మార్గంలో నడుస్తూ నిందలలో అవమానాల్లో కూడా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడవలసినటువంటి వారు అలాగా ఉండటం అనేటువంటిది నిజంగా వారు దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నుంచి క్రిందకు వెళ్ళిపోయినటువంటి వారిగానే ఉంటారు. 12వ వచనం, అక్రమము విస్తరించుటి చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. అక్రమము విస్తరించుటి చేత అనేకుల్లో
దేవుని పట్ల ఉండవలసినటువంటి ప్రేమ చల్లారిపోతుంది అనని యేసు ప్రభు వారే స్వయంగా చెబుతూ ఉన్నాడు. తాను వచ్చేటువంటి దినంలో, అనగా ప్రభు రాకడ దినాల్లో, మనుషులు ఇలాగ జీవిస్తూ ఉంటారు. వారు ఎలా జీవిస్తారు? అక్రమముగా జీవిస్తారు. వారి జీవితంలో క్రమమైనటువంటి ఒక పద్ధతి అంటూ వారికి ఉండదు. క్రమశిక్షణ రాహిత్యము, లేదా క్రమముగా వారు దేవునిని ఆరాధించుట, క్రమముగా దేవుని పట్ల వారు నమ్మకంగా జీవించుట బదులుగా వారు అక్రమముగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు ఉప్పొంగుతూ ఉంటారు. వారిలో దైవ ప్రేమ ఉండదు. వారు మనుషుల పట్ల, దేవుని పట్ల కృతజ్ఞత లేనటువంటి వారిగా ఈ లోకంలో జీవించేటువంటి వారిగా ఉంటారు. దేవునిని వారు గణపరచవలసింది బదులుగా వారిని వారే గణపరచుకుంటారు, లేదా మనుషులను గణపరిచేటువంటి విషయాల్లో వారు ఎంతైనా శ్రద్ధ తీసుకుంటారు. 13వ వచనం, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అనేక మందికి సహనాన్ని కోల్పోయేటువంటి వారిగా ఉంటారు. ప్రభు రాకడ సమయంలో వారు అనుకున్నది జరగట్లేదు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల వలె వారు ఎన్నటి కూడాను ముందుకు వెళ్లరు. వారు వెనక్కి వెళ్లే ప్రయత్నంలోనే ఉంటారు. విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఆ పందిరంగంలో ఓపికగా పరిగెత్తుదము అన్న పౌలు యొక్క ఆ స్ఫూర్తిని మనం తీసుకొని ఈ దినాల్లో సహనాన్ని కోల్పోకుండా, దేవుడు మనం అడిగినవన్నీ ఇవ్వాలనని ఎదురు చూడకుండా, దానికోసం ఆయన మీద అలక్కకుండా, దేవుడు మనకి ఏది అవసరమో దాన్నే ఇస్తాడు కనుక తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ నిరీక్షణ కలిగి క్రీస్తు కొరకు ఎదురు చూసేటువంటి వారిగా సహనంతో ముందుకు సాగాలి. అసహనము పెట్టుకుపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి వ్యక్తిలోనూ కోపమును మనం చూడగలము. అంత మాత్రమే కాదు, వారు దేవుని మీద కూడాను కోపపడేవారిగా ఉంటారు. దేవుడు వారి యొక్క మనవులన్నీ అంగీకరించలేదనని, వారికి సహాయం చేయలేదనని, వారి ప్రార్థనలకు జవాబు రాలేదనని చాలామంది దేవుని మీద కూడా అసహనాన్ని మరి ప్రదర్శించేటువంటి వారు ఆనాటికి ఈనాటికి మనం చూస్తూనే ఉన్నాం. మోషే మీద ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగ తిరగబడ్డారో, మోషేని వాళ్ళు ఏమడిగారు? మాకు మాంసం కావాలి అన్నారు. చూడండి, అది దేవుని యొక్క ప్రణాళికలో లేదు. వారికి దేవదూతల ఆహారం ఇచ్చినా సరే వారికి తృప్తి పడలేదు. కాబట్టి అనేక మంది నశించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మోషే కొంచెం ఆలస్యం చేసేటప్పటికి, కొండ మీద నుంచి దిగేటప్పటికి వారు ఏమన్నారంటే, మా ఎదుట ఒక దేవత నడవాలి, ఆ దేవత మా ముందు పోవాలి, మేము దాని వెనక పోవాలి అని చెప్పి దేవునిని వారు బాధ పెట్టారు. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞను ఉల్లంఘించారు. చాలామంది నశించిపోయారు. సహనాన్ని కోల్పోతున్నావా సహోదరి సహోదరుడ? నిరీక్షణ కలిగి ఉంటున్నావా, లేకపోతే విశ్వాసంతో జీవిస్తున్నావా? దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటున్నావా? నీ శ్రమల్లో, నీ కష్టంలో కూడాను ప్రభు రాకడ సమయంలో నీవు ఈ సహనాన్ని కోల్పోయేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, యేసు ప్రభు ముందుగానే హెచ్చరించాడు. అనేక మంది మరి సహనాన్ని కోల్పోయేటువంటి వారిగా ఉంటారు, సహించలేనటువంటి స్థితిలో ఉంటారు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త, యేసు ప్రభు రాజ్య సువార్త అనేటువంటిది ఈ ప్రపంచమంతా, ప్రతి గ్రామం, ప్రతి పట్టణానికి ఈ సువార్త అందుతుంది. ప్రతి వ్యక్తికి, సర్వ సృష్టికి సువార్త అందుతుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో ప్రభు రాకడ సమయంలో ఈ సువార్త ఇంత విస్తృతంగా ఎందుకు మరి అది ప్రాచుర్యంలోనికి వచ్చింది? ప్రతి భాషలోనికి ఎందుకు వస్తున్నది? బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసేటువంటి వారు ఎందుకు ప్రయాసపడుతున్నారు అంటే, దేవుని యొక్క వాక్యము నెరవేరాలి, ప్రభువు యొక్క మాటలు పూర్తిగా నెరవేరుతాయి. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆకాశము భూమి గతించినా సరే నా మాటలు ఎన్నటికీ కూడాను గతించవు అన్నాడు. కాబట్టి గతించినటువంటి జీవవాక్కులైనటువంటి యేసు ప్రభు మాటలు ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు వినాలి. ప్రతి మానవుడు తీర్పులోకి రాకముందే క్రీస్తును అంగీకరించాలి. లేదా బైబిల్ ఏం సెలవిస్తా ఉన్నది అంటే, ఎవడైనాను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. యేసు క్రీస్తునందు ఉన్న వానికి ఏ శిక్షా విధి లేదట. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడు, నీవు క్రీస్తు దగ్గరకు వచ్చినట్లయితే ఈ అంత్య దినాల్లో ప్రభు రాకడ సమయంలో చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అల్లకల్లోలంగా ఉన్నా సరే, కరువులున్నా కాటకాలున్నా, ప్రభు కొరకు నీవు నిలబడినట్లయితే, సత్యము పక్షంగా నువ్వు నిలబడినట్లయితే, క్రీస్తు బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి నీవు ఒక తీర్మానం తీసుకున్నట్లయితే, నిజముగా ఆయన రాకడలో నువ్వు ఎత్తబడేటువంటి విశ్వాసిగానే ఉంటావు. నీలో అసహనం పెరగదు, నీలో ప్రేమ చల్లారిపోదు, దానికి బదులుగా నీలో దీర్ఘశాంతం పెరుగుతుంది. నీ ప్రేమ ఎప్పుడు కూడాను అది తాజాగా ఉంటుంది. నువ్వు ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. కష్ట సమయంలో, నష్ట సమయంలో, బాధల్లో కూడాను
యేసు ప్రభును ప్రేమించేటువంటి నిజ విశ్వాసిగా ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకంలో ఉండేటువంటి వాటి కొరకై జీవించక క్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడటానికి నీ జీవితాన్ని నీవు సిద్ధం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. యెహెజ్కేల్ గ్రంథం 33:11 ఇలా సెలవిస్తుంది, టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్నెస్, మీ దుష్టత్వం నుంచి మీరు ప్రక్కకు తొలగండి, మీ చెడుగును మీరు విడిచిపెట్టండి, కీడు చేయటం మాని మేలు చేయమని చెప్పి యెహెజ్కేల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేల్ ప్రవక్త చెబుతున్నాడు, టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్నెస్. అనేక మంది వారి దుష్టత్వంలోనే వారు కొనసాగుతూ ఉన్నారు, వారి యొక్క చెడుగులోనే వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈనాడు అనేక మంది జీవితాలు ఇలాంటి పాపపు బురదలోను ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యాలలో వారి యొక్క జీవితాలను వారి యొక్క శరీరాలను వారి యొక్క మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మనం మన దుష్టత్వం నుంచి తొలగినప్పుడు, మనం మన పాపం నుంచి విడుదల పొందినప్పుడు, క్రీస్తు వైపు తిరిగినప్పుడు ఆయన మనకు తన యొక్క కృప ద్వారా మనల్ని రక్షిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన జీవితాలను బాగు చేస్తూ ఉంటాడు. మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మేలు పొందేది మనమే. మనం మన జీవితాలను ప్రభు చేతిలో పెట్టినప్పుడు మన జీవితానికి నెమ్మది, శాంతి, సమాధానము దొరుకుతుంది. కనుక బెనిఫిట్ అయ్యేది మనమే. దేవునికి ఏ విధమైన మేలు జరగదు, కానీ మేలు జరిగేది మానవుడికే. కాబట్టి మీరు మీ దుష్టత్వం నుంచి బయటికి రండి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు రాకడ సమీపమైనటువంటి దినాలలో జరిగేటువంటి విషయాలు ముందుగానే తెలియచేసినటువంటి దేవుడు నిజంగా మనల్ని ఆ నిత్య నరకము నుంచి, ఆ నాశనం నుంచి తప్పించడానికే కదా ముందుగా మనకి హెచ్చరికలు బైబిల్లో వ్రాయబడ్డాయి. మీరు విని దాని ప్రకారము చేయువారై ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునేవారిగా ఉండరు అని బైబిల్ సెలవిస్తుంది. విని ఎవరైతే అప్రమత్తమవుతారో, పశ్చాత్తాపడతారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, అలాంటి వారు తమ్మును తాము బాగు చేసుకునేటువంటి వారిగా ఉంటారు, తమకు తాము మేలు చేసుకునేటువంటి వారిగా ఉంటారు. ఈనాడు ఈ సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి నీ జీవితంలో ఇంకనూ ప్రభు యొక్క మార్గంలోనికి రాని వ్యక్తిగా ఉన్నావా? ఇంకనూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అలా అయితే ఇదే మంచి సమయం. ఇన్ని వార్తలు విన్న తర్వాత కూడాను, ఇంత వినాశనం ప్రపంచంలో జరుగుతున్న విషయాలు వింటూ కూడాను నీవు నిద్రమత్తులో ఉండకూడదు కదా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను బట్టి నువ్వు జ్ఞానము తెచ్చుకునుము అని బైబిల్ సెలవిస్తాము. అట్టి జ్ఞానమును దేవుడు మీకు అనుగ్రహించి మిమ్ములను క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో నీ రాకడ సమయంలో ముందుగానే తెలియచేశావు నాయనా. తండ్రి, అనేక మంది ఇంకనూ నిద్రమత్తులోనూ పాపపు ఆ యొక్క మత్తులో ఉంటున్నటువంటి రోజుల్లో నీ వాక్యం ద్వారా మరి ఒకసారి మీరు నిద్రలో నుంచి మేల్కొల్పుటకు మీరు ఇస్తున్న ఈ సందేశమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరి సహోదరులందరి జీవితాలలో ప్రభా తండ్రి నీ వైపు చూసేవారుగా, దుష్టత్వంలో ఎవరైతే నశించిపోతున్నారో తండ్రి ఇప్పుడే నీ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించండి. పశ్చాత్తాపడి నీ వైపు తిరిగి నీవిచ్చేటువంటి ఆ నూతన జీవితాన్ని పొందుకునేవారిగా సహాయం చేయండి. ఎవరైతే నాయన తండ్రి మారు మనసు పొంది చిన్న బిడ్డల వల్ల మారుతారో వారిదే పరలోక రాజ్యం అన్నాం. అలాంటి పరలోక రాజ్యానికి నాయన ఈ బిడ్డలను వరుసలుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ప్రతి శోధనలో జయము దయచేయండి. ప్రతి చీకటి కార్యములను లయపరచండి. సైతాని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి వారిని, విశాల మార్గంలో ఉన్నటువంటి వారిని ఇప్పుడే నీ ఇరుకు మార్గంలోనికి నడిపించండి. వారిలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం నాయన మేలుకొలుపు దయచేయండి. అయ్యా, నువ్వు ప్రారంభించిన ఏ పని అయినా సరే అది నిత్యత్వం వరకు కొనసాగుతుంది కనుక వీరి జీవితాల్లో నీ ఆత్మకార్యము జరిగించి నీ పవిత్రాత్మతో నీ పరిశుద్ధాత్మతో నింపండి. ప్రభువా సహాయం చేయండి. కన్నీళ్లలో, కష్టాల్లో, వేదనలో ఉన్నటువంటి వారికి ధైర్యాన్ని, సహనాన్ని దయచేయండి. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు తండ్రి. అట్టి మొరపెట్టే ఆత్మను ఈ ప్రియ సహోదరి సహోదరులందరి మీద కుమ్మరించుమని నజరేయుడైన యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి త్వరగా రాబోతున్నటువంటి చివరి గడియల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, సహనాన్ని కోల్పోకుండా ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ప్రార్థించండి. ప్రతి పరిస్థితిలో జయమిచ్చేటువంటి దేవుడు మనకున్నాడు కనుక ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడనే అర్థం. ఆయన మనకు తోడుగా ఉంటే
మనకి ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో కూడాను మనం ధైర్యంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉంటాం. ఇలాంటి ఆత్మీయ సందేశాలు, ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను, సత్యాలను మరొకసారి మనం వినేంత వరకు దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మనిషిని మనిషిగా మార్చే మహనీయుడా, మానవ జాతికి ఆశ్రయము నీవే కదా నా యేసయ్యా. మనిషిని మనిషిగా మార్చే మహనీయుడా, మానవ జాతికి ఆశ్రయము నీవే కదా నా యేసయ్యా. పాపపు వీలు పడి ఉన్న నన్ను ప్రేమతో దరి చేర్చి ఆదరించావు. పాపపు వీలు పడి ఉన్న నన్ను ప్రేమతో దరి చేర్చి ఆదరించావు. నిత్యము నీ కృపనే ధ్యానించుచునే, నిత్యము నీ కృపనే ధ్యానించు. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 నుండి 10:00 వరకు జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే.